రాక్షసుడు అనే ఆరోపణ చేస్తున్నారు. మీ కుటుంబం పరంగా అంటే రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతమే మీ కుటుంబ లైఫ్ సంబంధించినటువంటి? మా కుటుంబము నిజం చెప్పాలంటే చాలా సున్నితమైన కుటుంబం, మృదు స్వభావం మేము. ఎంత సున్నితం అంటే మాకు మనుషులు బాధపడితేనో మనుషులను కష్టపెట్టడం అనేది మా రక్తంలో లేదు. అంటే మా పూర్వీకులు ఇచ్చిన సంస్కారం అది మాకు. అంటే మనిషి బాధపడతా అంటే వాళ్లకు ఏదో ఒక సహాయం చేయాలి, కానీ మనిషిని బాధ పెట్టడం కానీ ఇబ్బందులు పాలు చేయడం అనేది మా రక్తంలోనే లేదు. అట్లాంటి మేము రాక్షసుడు అనే పదానికి కావలసినటువంటి ప్రవర్తన వాళ్ళు మాట్లాడుతున్నారంటే కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. మరికొన్నిసార్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారేమో, దీనిని భరించాల్సింది ఉంటుందేమో అని సరిపెట్టుకోవాల్సింది కూడా వస్తుంది. నిజానికి నా తమ్ముడు ముఖ్యంగా చాలా మృదు స్వభావి, ప్రత్యర్థులను సైతము ఏ రోజు ఇబ్బంది పెట్టడు, ప్రత్యర్థులను సైతము ఇబ్బంది పెట్టడు. నా తమ్మునికి ఉండే వ్యసనం ఏదన్నా ఉంటే ఒకే ఒక వ్యసనం, సేవ చేయాలా, 10 మందికి మేలు జరగాల, నేను 10 నా మరణం తర్వాత నన్ను గొప్పగా 10 మంది అది తప్ప మా ఇంట్లో ఎప్పుడు మాట్లాడినా ఆ మాటే మాట్లాడతాడు తప్ప ఇంకొక మాట మాట్లాడు. అసలు ఆ మాటకు రాక్షసుడు అనే పదానికి నా తమ్మునికి అర్థార్థమే లేదు, అర్థమే లేదు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే 100 మందికి మేలు చేసినటువంటి తన తన దగ్గరికి వచ్చి సహాయం అర్థిస్తే అది ఎటువంటి సహాయమైనా సరే, అది 100,000 కావచ్చు, 4 లక్షలైనా కావచ్చు, 10 లక్షలైనా కావచ్చు, డబ్బు ఉంటే తీసుకొని వచ్చి ఇంట్లో ఇవ్వడం, లేకపోతే నాతోనో నీతోనో అప్పు తీసుకొని వచ్చి వాళ్ళకి దానం చేయడము, ధర్మం చేయడము, వాళ్ళని గడ్డను వేయడము చేసిన సందర్భాలు నేనే చూసినాను ఎన్నోసార్లు. తెలిసినటి కొన్ని, తెలియనేటి చాలా చాలా. తన దగ్గరికి వచ్చి సహాయం అర్థించి నో చెప్పించుకునే మనిషి నా దృష్టి నాకు తెలిసి లేడు. అది 50,000 అడిగితే 20,000 ఇచ్చినాడా, 4 లక్షలు అడిగితే 3 లక్షలు ఇచ్చినాడా అనేది తేడాలు ఉండొచ్చేమో, కానీ ప్రతి మనిషికి సహాయం చేసినాడు. కుటుంబ విషయానికి వస్తే మా తమ్ముణ్ణి రాక్షసుడనో ఇంకొకటనో ఇంకొకటనో అనే వీళ్ళందరికీ నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అది మాకు చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా కావచ్చు, బాధాకరంగా ఉండొచ్చు, అయినప్పటికీ చెప్తున్నాను. అంటే ఇది ప్రైవేటు వ్యక్తిగతమైన విషయం, ఇదేం ప్రజలందరికీ సంబంధించిన విషయం కాదు. కాకపోతే ఆరోపణ ఆ విధంగా రాక్షసుడు అనే పద్ధతిలో వీళ్ళు చేస్తానందుకు నేను ఒకటే సమాధానం చెప్తాను. తన కూతురు తన కులముగాని వ్యక్తిని ప్రేమించిందనో, తన మా స్థాయికి తన స్థాయికి, అంటే నేనేదో కులపరంగా స్థాయి అని చెప్పడం లేదు, ఆర్థిక మా లైఫ్ స్టైల్కు ఆ పాప లైఫ్ స్టైల్ సామాజిక హోదా రాజకీయ హోదా చేసుకుంటే ఇన్ని విషయాల మధ్య ఎంతో తారతమ్యం ఉంది. తను ప్రేమించిన అబ్బాయికి మా పాప లైఫ్ స్టైల్కు, ఏ తండ్రి అయినా తన కూతుర్ను ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలా చాలా గొప్పగా ఉండే విధమైనటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలా అనేది అనుకుంటాడు. అది ప్రతి తండ్రి కనే కళ. తన స్థాయికి కంటే కూడా నేను ఆ అబ్బాయిని గురించి తక్కువ చేసి మాట్లాడడం లేదు. అబ్బాయి మంచోడు, అబ్బాయి గురించి నాకేమి వేరే కంప్లైంట్స్ లేవు, మాకు మంచి పిల్లోడు, మాకేమి ఇబ్బంది లేవు, ఆ పాప హ్యాపీగా ఉంది, అవి ఓకే. కానీ ఆ పెళ్ళికి ముందు నిజంగా దుర్మార్గుడో దుష్టుడో రాక్షసుడో అయింది నేంటే, మా పాపను ఆ పిల్లోంతో పెళ్ళి జరిపించేవాడా? ఒక్కసారి అంటే ఒక్కసారి ఆ పిల్లోని మేము ఏమాత్రమే కానీ మా దౌర్జన్యము ఇంకొకటో ఇంకొకటో చూపకుండా మా పాపను ఆ అబ్బాయికి ఇచ్చినాం. అంటే మా పాప అడిగింది, చెప్పినాం అమ్మ మన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, కన్విన్స్ చేసినాం లైఫ్ స్టైల్ వేరు కాబట్టి ఆ కంపాటబిలిటీ ఉండకపోవచ్చు, రేపు పొద్దున ఇబ్బంది పడతావేమో నువ్వు, కాబట్టి 1 బట్టి 4 సార్లు ఆలోచన చేసుకోమ్మా అని చెప్పేసి 100 సార్లు మేము చెప్పినాం. కానీ ఏ రోజు మా పాప మీద మేము దౌర్జన్యం చేయలే, ఆ అబ్బాయి మీద మేము దౌర్జన్యం చేయలే. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పెళ్లికి ముందు ఆ అబ్బాయిని మేము పిలిచి దండించినది కానీ ఇంకొకటి కానీ ఎప్పుడూ లేదు. మేము నిజంగా మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము దండించాలనుకుంటేనో మేము చెయ్యాలనుకుంటే సాధారణ సగటు తండ్రి కూడా ఆ పని చేస్తాడు. ఆ పిల్లోని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడమో బెదిరించడమో కొట్టడమో తిట్టడమో ఇంకొకటో ఇంకొకటో చేస్తారు, సగటు తండ్రి ఎవరైనా చేస్తారు. కానీ మేము ఎప్పుడూ చేయలేము. మేము ఒకటే అనుకున్నాం, మా పాప ప్రేమించింది, ఆ అబ్బాయిది ఏం తప్పు ఉంది,
ఆ అబ్బాయిది ఏం తప్పు లేదు, మా పాపకు ఇష్టపడతా ఉంది, చెప్తే మా పాపను మేము కన్విన్స్ చేయాలా అనుకున్నామే తప్ప ఆ అబ్బాయి మీద మేము దౌర్జన్యము ఇంకోటి చేయలేము. మరి మేము నిజంగానే దౌర్జన్యపరులమో రాక్షసులమో ఏంటంటే, మా మనసు కఠినమైన మనసు ఏంటంటే, మేము అబ్బాయిని చేయడం అనేది మాకేం పెద్ద సంగతి కాదు, ఈ విధంగా వ్యవస్థలంతా మేనేజ్ చేయగలుగుతూ ఉంటే ఇన్ని చేయగలిగినటువంటి తన సొంత కూతురు విషయంలో చేయడం అనేది పెద్ద సంగతి కాదు. మీ కుటుంబ విషయం కూడా ఎవరు అడగదనుకుంటే లేదు కదా. కానీ మరి మేము చేసినామా? పద్ధతిగా మేము పెళ్లి చేసినాము, ప్రజలందరికీ తెలిసే విధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసినాం, ఆదర్శ వివాహం చేశారు, చేసినాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసినాం. ఈ ఒక్క ఉదాహరణ చాలదా ప్రజలకు? రాచమూలు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడా, రాక్షసుడా, మంచోడా, లేకుంటే మృదువైన స్వభావ్యా, లేకుంటే నిజాయితీపరుడా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఆచరణలో పెట్టేవాడా, ఒకరికి చెప్పేటోడు తను చేసే దగ్గరకు వచ్చేది వేరే విధంగా ఉండేదా లేదా అనేది మీరే ఆలోచన చేయమని ప్రజలందరినీ నేను కోరుతాను. మా కులం కాదు, బీసీ కులస్థుడు మేము ఇచ్చినాం. మేమేమి కులం మీద మాకు ఏదో పెద్ద కులాభిమానము ఇంకొకటి ఉండి ఉంటే మేము వేరే విధంగా ప్రవర్తించి ఉండాలి. లేదు, మాకు కులాలు మతాలు మాకు ఏ పట్టింపులు లేవు, చిన్న పెద్ద అనేది మాకు ఏ లేవు, మాకు వేరే ఎటువంటి తారతమ్యాలు ఏంటి లేవు, కేవలము కంపాటబిలిటీ ఉండదు అనే ఒకే ఒక్క కారణంతో మా పాపకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినాం తప్ప ఆ అబ్బాయిని ఒక్కసారి అంటే ఒక్కసారి మేము పిలిచి మందలించినది కానీ దౌర్జన్యంగా చేసినది కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ లేనేలేదు. వాళ్ళ తల్లిదండ్రులను అడగచ్చు, ఆ పిల్లోని అడగచ్చు, ఎప్పుడు లేదు. మేము మరి ఇంతకంటే ఇంకా ఏమి సాక్ష్యం చెప్పాలా? ఏమి దానిలో ప్రజలే ఆలోచన చేయమని అడుగుతానని నేను ప్రజలందరినీ ఆలోచన చేయమంటాను. మీరే మీ పాపకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఒక ఎమ్మెల్యే అండి, ఈయన ఎట్లా ప్రవర్తించినాడు, ఈయన చెడ్డోడా మంచోడా అనేది మీరే ఆలోచన చేయండి. మా మీద రాజకీయంగా విమర్శలు చేసే ఈ ప్రత్యర్థులందరికీ కూడా నేను ఇదే చెప్తాను, వాళ్ళకేదైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమై ఉండి ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళని అడగమనండి.